విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని గంచాడ ఎంపీపీ పీరుబండి హైమావతి అన్నారు. విజయనగరం జిల్లా గంచాడ మండలం మదనాపురం ఏపీ మోడల్ స్కూల్లో అమ్మఒడి చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా చదివించాలని కోరారు. విద్యాభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. అనంతరం ఎంపీపీ పీరుబండి హైమావతి చేతుల మీదుగా 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వ్యామిలి ముచ్చాల నాయుడు, జడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పీర్బండి జైహింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్ని కులాలు మతాలు వర్గాలు అన్నీ కూడా ఎంతో ఎన్నో ప్రభుత్వం వచ్చేది నిలిపోయేది. ఈ భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి మహోన్నత కార్యక్రమం మన ప్రీతమ నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కలయులు మన ప్రీతమ నాయకులు పులివెందుల పులిపెట్ట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్య ఆరోగ్యం మీద దృష్టి సారించి ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల కాక గవర్నమెంట్ విద్యా సంస్థలు మెరుగైన విద్య ఇవ్వాలనే మంచి ఆలోచనతో ఇవాళ ఈ భారతదేశంలో పేదలకు నిర్మూలన శాశ్వతంగా పోవాలంటే ఏ రూపం కంటే ఆలోచించి ఒక విద్య రూపంగా ఇవాళ పేదలకు ఒక కుటుంబంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఆ కుటుంబం రూపురేఖలే మారిపోయే పరిస్థితి ఉందంటే దీని మీద ఒక అధ్యయనం చేసి అమ్మఒడనే కార్యక్రమం ఈరోజు ప్రతి పేద పిల్లవాడు ప్రతి ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు కాదు గవర్నమెంట్ విద్యా సంస్థలు చదువుకుని ప్రతి ఒక విద్యార్థి కూడా రెండు వేల పంతొమ్మిదిలో జనరల్ ఎలక్షన్లో మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 2014-2019 ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏదైతే ప్రజలకు మన ప్రభుత్వం వస్తే చెయ్యాలి ఒక ఎజెండాతో ఒక ఆలోచన విధానంతో పాదయాత్ర చేసి విడుపులపై కడప జిల్లా విడుపులపై నుండి శ్రీకాకుళం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కూడా ఈ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు పాదయాత్ర ప్రజా సంకల్పన యాత్ర సాగించి ప్రతి కులాలు ప్రతి వర్గాలు ప్రతి విద్యులు కార్మికులు పారిశ్రామికులు రైతులు విద్యార్థులు ప్రతి ఒక కష్టకాలు పాదయాత్రలో తెలుసుకొని మేము అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమం చేస్తాం నవరత్నాల కార్యక్రమం పెట్టి అందులో కీలకమైన ఘట్టం అమ్మఒడి విద్య ఆరోగ్యం
వారి ప్రభుత్వ చిత్తశుద్ధితో ఇవాళ స్వతంత్రం వచ్చి 76-75 సంవత్సరాలు అయినా సరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కార్యక్రమ సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదని ఇవాళ మేము సగర్వంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారు తరియుడు ఆలోచన విధానంగా ఇవాళ సంక్షేమ పథకాలే క్యారాఫ్ వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఇవాళ సాటి చెప్పడానికి అమ్మఒడి కార్యక్రమం చేసి విద్యా దేవన విద్యా కానుక ఇవాళ విద్యా జగనన్న గోరు ముద్ద ఒకటి కాదు రెండు కాదు ఏదైతే మేము ప్రజలకు వాగ్దానం చేశారో దాన్ని నిజాయితీగా చికసుత్తుతో పనిచేసిన నాయకుడు ఏకైక నాయకుడు ఈ దేశంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ అమ్మఒడి కార్యక్రమంలో ఇవాళ గత పాలకులు ఏదో విమర్శలు చేస్తున్నారు ఎక్కడ ఇవాళ రికార్డెడ్గా 4,300 మందికి ఫస్ట్ సంవత్సరం 2019-2020లో 8,000-3,400 అంటే ఒక 400-500 విద్యార్థులకి క్లాసులు అయిపోవడం లేదా ఇంటర్మీడియట్ వెళ్ళడం లేదా డిగ్రీలు అయిపోవడం లేకపోతే అనర్హులకే అయ్యింది తప్పించి అమ్మఒడి అనే కార్యక్రమం ఏ విద్యార్థికి అందలేదు అర్హులేని విద్యార్థికి మేము ముక్కుసూటి కొడుతున్నాం ప్రతి ఒక్కరికి రమ్మనండి మేము సమాధానం చెప్తాం ఎందుకంటే మాదారి స్కూల్ రికార్డు ఉన్న ఇవాళ ప్రిన్సిపల్ గారు ఉన్నారు ఇవాళ అమ్మ తల్లి ఖాతాలో కూడా 1,000 మందికి కూడా ఖాతాలో జమ అవుతుంది ఇవాళ ప్రజా ప్రక్షాళన చేస్తామన్నారు ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం చేశారో ఏదైతే ప్రజలకి గడప గడపకి వైఎస్ఆర్ మేము తిరిగామో అవన్నీ కూడా చికిత్సతో నిలబెట్టుకునే ప్రభుత్వం ఇవాళ గాడి ప్రభుత్వం కాదు మాటలు చెప్పి పారిపోయిన ప్రభుత్వం కాదు ఏదైతే మాట ప్రజలకు ఇచ్చారో మాట తెప్పిన మడం తెప్పిన నాయకుడు ఎవరంటే భారతదేశంలో రాజశేఖర తల్లిడు జగన్మోహన్ రెడ్డి గారిని సగౌరవంగా ఈ అమ్మఒడి కార్యక్రమంలో మేము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ తల్లుల్లో మహా వెలుగు చూసాం పిల్లల్లో విద్యావంతుల్లో పట్టుదల చూసాం ఎందుకంటే చదివితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధికారంలో మేము అందరం చదువుకోవాలి ఇవాళ గోబులు ఇవాళ ఎక్కడైనా కోట్లుగా లక్షలు ఖర్చు పెట్టైనా నాణ్యతమైన విద్య ఇస్తానని